ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మరొకసారి రచ్చ మొదలైంది. శ్రీనివాస్ ఇంటికి దివ్వెల మాధురి చేరుకోవడంతో రగడ రాజుకుంది. నెల రోజులుగా దువ్వాడ వాణి పిల్లలు ఈ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దివ్వెల మాధురి ఇంటికి రావడంతో దువ్వాడ వాణి అని కూతుళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి లోపలికి ప్రవేశించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటూ వాణి చెబుతున్నారు. గత నెల 8వ తేదీ నుంచి ఇంటి వరండాలోనే నిరసన తెలియజేస్తున్నారు దువ్వాడ వాణి ఆమె పిల్లలు. ఇప్పుడు మాధురి వచ్చి ఇల్లు తనదే అని చెప్పడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మరొకసారి రచ్చ మొదలైంది. శ్రీనివాస్ ఇంటికి దివ్వెల మాధురి చేరుకోవడంతో రగడ రాజుకుంది. నెల రోజులుగా దువ్వాడ వాణి పిల్లలు ఈ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దివ్వెల మాధురి ఇంటికి రావడంతో దువ్వాడ వాణి ఆమె కూతుళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి లోపలికి ప్రవేశించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటూ వాణి చెప్తున్నారు. గత నెల 8వ తేదీ నుంచి ఇంటి వరండాలోనే నిరసన తెలియజేస్తున్నారు దువ్వాడ వాణి ఆమె పిల్లలు. ఇప్పుడు మాధురి వచ్చి ఇల్లు తనదే అని చెప్పడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మరొకసారి రచ్చ మొదలైంది. శ్రీనివాస్ ఇంటికి దివ్వెల మాధురి చేరుకోవడంతో అక్కడ రగడ రాజుకుంది. నెల రోజులుగా దువ్వాడ వాణి పిల్లలు ఈ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దువ్వెల మాధురి ఇంటికి రావడంతో దువ్వాడ వాణి ఆమె కూతుళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి లోపలికి ప్రవేశించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటూ వాణి చెప్తున్నారు. గత నెల 8వ తేదీ నుంచి ఇంటి వరండాలోనే నిరసన తెలియజేస్తున్నారు దువ్వాడ వాణి ఆమె పిల్లలు. ఇప్పుడు మాధురి వచ్చి ఇల్లు తనదే అని చెప్పడంతో వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దివ్వెల మాధురి ఆ ఇల్లు తనదే అంటోంది. శ్రీనివాస్ తన పేరుపై ఇల్లును రిజిస్ట్రేషన్ చేశారని అంటోంది. శ్రీనుతో ఏమైనా ఇష్యూ ఉంటే వాణి ఆమె పిల్లలు బయట తేల్చుకోవాలని కానీ తన ఇంటి వద్ద గొడవ చేయొద్దని అంటున్నారు ఆమె. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు మాధురి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధురి దివ్వెల. యాక్చువల్గా నేను దువ్వాడ శ్రీను ఇంట్లో ఉన్నాను అని అందరూ వీడియోస్ పెడుతున్నారు. దువ్వాడ శ్రీను ఇంట్లో నేను లేను. నా ఇంటికే వాణి వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి అల్లా చేస్తున్నారు. నేను ఇదివరకే మీ అందరికీ చెప్పాను, నేను శ్రీను గారికి ఒక 2 crores అమౌంట్ వరకు అప్పిచ్చానని చెప్పాను. అండ్ రీసెంట్గా కూడా తనకి డబ్బులు అవసరమైతే ఇంకో 50 lakhs కూడా ఇచ్చాను. సో ఇవన్నీ నేను ఎప్పుడు కూడా ఆశించి ఇవ్వలేదని కూడా చెప్పాను మీ అందరికీ ముందే. కానీ ఇప్పుడు ఈ శ్రీను గారు ముందు కట్టిన ఇల్లు ఆక్యుపై చేసుకుంది, ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఆక్యుపై చేసుకోవాలని మళ్ళీ చూస్తుంది. కాబట్టి నేను శ్రీను గారికి వెళ్ళి అడగడం జరిగింది. అడిగినప్పుడు శ్రీను గారు, నేను నీకు అన్యాయం చేయడం ఇష్టం లేదు, నేను అమౌంట్ తిరిగి ఇచ్చే స్థితిలో లేను, కాబట్టి ఇది నా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ నా కష్టార్జితం, సో నేను నీకు రిజిస్ట్రేషన్ చేసేస్తానని చెప్పడం జరిగింది. సో నేను లాయర్కి వాళ్ళకి కూడా కనుక్కున్నాను, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరెవరికైనా అమ్మొచ్చు అని చెప్పారు. సో శ్రీను గారు నాకు నిన్న 11:40 రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది దాని డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ చూస్తారు కదా, సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది, ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ. సో నా ప్రాపర్టీలోకి ఎవ్వరు కూడా రావడానికి ఎవరికి ఏ రైటు లేదు. తనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే శ్రీను గారితో వాళ్ళు ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే తెలుసుకోవాలి, కానీ నా ప్రాపర్టీ దగ్గరికి ఎవరు రావడానికి లేదు. బికాజ్ ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ, నేను కొనుక్కున్న ప్రాపర్టీ. సో పోలీస్ వాళ్ళు నాకు రక్షణ కల్పించాలి, మీడియా వాళ్ళు కూడా నాకు రక్షణ కల్పించాలి. నేను ఒక్కదాన్నే ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, నాకు సేఫ్టీ లేదు. ఆల్రెడీ ఇంటికి పవర్ ఆవిడ కట్ చేసింది,
మీటర్ అవి లాగేసింది. సీసీ కెమెరాస్ కూడా అన్నీ పగలగొట్టింది. నాకు అస్సలు సేఫ్టీ లేదు. ప్లీజ్ దయచేసి పోలీస్ వారు నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.